ఇప్పుడు కేవలం 7999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదం కొనసాగుతోంది. ఈ కేసులో ఊహించని ట్విస్టులు బయటకొస్తున్నాయి. దివ్వెల మాధురి యాక్సిడెంట్ తో ఈ గొడవ కొత్త మలుపు తీసుకుంది. వాణి వల్లే తాను ఆత్మహత్యాయత్నం చేసుకున్నానని మాధురి అంటున్నారు. దువ్వాడ వాణి తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడారని, తన పిల్లలకు డిఎన్ఏ పరీక్షలు చేయాలని అనుచిత వ్యాఖ్యలు చేశారని, మనస్తాపానికి గురై లారీని ఢీకొట్టి ఆత్మహత్య చేసుకుందామని, కారులో రహదారిపైకి వచ్చానని ఆమె వెల్లడించారు. పోలీసులు తనను వేధిస్తున్నారని వాపోయారు. దువ్వాడ వాణిని అరెస్టు చేస్తేనే చికిత్స చేయించుకుంటానని ఆమె మొండిపేశారు. చివరికి దాదాపు గంటన్నర తర్వాత వైద్యులు ఆమెకి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నంకి తరలిచ్చారు. విశాఖలోని అపోలోలో చేర్పించారు. రోడ్డు ప్రమాదంలో ఆమె తలకు బలంగా దెబ్బ తగలడంతో విపరీతమైన నొప్పితో బాధపడుతున్నారు. దీంతో విశాఖకు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఇంట్లోకి అనుమతించాలని శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి, కూతురు హైందవి ఆందోళన చేస్తున్నారు. ఇంట్లోకి అనుమతించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. స్థానికంగా ఉంటున్న దివ్వెల మాధురి అనే మహిళకి దగ్గరగా ఉంటూ శ్రీనివాస్ కుటుంబాన్ని దూరం పెట్టారని వాణి ఆరోపణలు చేస్తున్నారు. కారు పార్కింగ్ షెడ్లోనే ఉంటున్నారు వాళ్ళు. దీంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సైడ్ ఇచ్చిరా.